కుజుడి యొక్క మార్పు వల్ల కుజుడు గ్రహాలలోకి వెళ్ళ అతిపెద్ద గ్రహము కుజుడి యొక్క అనుగ్రహం గనక మనిషి మీద ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతాడు చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి లేదా కష్టపడేటటువంటి తత్వం చాలా ఉంటూ ఉంటుంది కానీ వాళ్ళకు యోగం అనేటటువంటిది సహకరించదు అలాంటి వారి కోసము ఈ కుజుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కనుక ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఈ కుజుడి ద్వారానే కలుగుతుంది కుజుడు అనేటటువంటి వాడు కమాండర్ జాతకంలో చెప్పాలంటే కమాండ్ అంటే ఏదైనా కమాండ్ చేసేటటువంటి వాడు ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పేటటువంటి వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వాళ్ళు దశలో ఎక్కువగా పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అలా పుట్టినటువంటి వాళ్ళే దశ ఇప్పుడు ఈ కుజుడు అనేటటువంటి వాడు మే పదో తారీఖు నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెడుతున్నాడు కర్కాటకంలో గనక కుజుడు అడుగు పెట్టడం ద్వారా నాలుగు రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోదు ఇంతకీ ఆ రాసులు ఏంటి గురుగారు ముఖ్యంగా ఆ రాసులు గనక చూసుకుంటే ధనస్సు రాశి అలాగే మీన రాశి అలాగే కుంభరాశి అదే రకంగా కన్యా రాశి ఈ నాలుగు రాశుల వారికి భూమి వల్ల కానీ లేదంటే పూర్వీకుల ఆస్తి వల్ల కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యోగ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ నాలుగు రాశుల వారికి అద్భుత యోగం అనేటట్టు పడుతుంది ఎందుకు అంటే ఈ యొక్క కుజుడికి మరొక పేరు భూమిపుత్రుడు అని పేరు అంటే భూమి ధరణికి పుట్టినటువంటి వాడు కాబట్టి భూమిపుత్రుడు అని కుజుడిని అంటూ ఉంటాం కుజుడి యొక్క ఏవైతే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడుతుందో దానిని మహాయోగము అని పిలుచుకుంటాం కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి గురుగారు కాస్మిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు వేడి వస్తుంది వెలుతురు వస్తుంది దాన్ని మనము ఒక ఎనర్జీ లాగా పిలుచుకుంటాం అలాగే కుజుడి నుంచి కూడా అనేక విధములైనటువంటి శక్తి తరంగాలు భూమి మీద పడుతూ ఉంటాయి అది ఎప్పుడు పడుతుంటే ఇప్పుడు మే పదో తారీఖు నుంచి ఆ యోగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క గ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటి భూమి మీద పడితేనే మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి ప్రారంభమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి మనిషి ఒకేలా ఇప్పుడు మనుషులందరూ ఒకేలా పుడుతున్నారు భగవంతుడు మనిషికి ఇవ్వాల్సిన అవయవాలు ప్రతి ఒక్కరికి ఒకేలా ఇస్తున్నారు కానీ మైండ్ సెట్ ఎందుకు డిఫరెంట్ వస్తుంది అంటే దట్ ఈస్ గ్రహాల యొక్క ప్రభావము ఎందుకంటే మనుషులందరూ ఒకేలా పుడుతున్నారు ఒకేలా పనిచేస్తున్నారు కానీ థింకింగ్ ఆలోచనలు ఎందుకు వేరుగా ఉంటున్నాయంటే వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వారు పుట్టినటువంటి గ్రహస్థితులను బట్టి ఒకడు ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు ఒకడు బిచ్చగడవుతున్నాడు ఒకడేమో మంచి ప్రయోజకుడు అవుతున్నాడు కంపెనీకి ఇంకొకడేమో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గ్రహాల యొక్క ప్రభావము గ్రహము ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది అని చెప్పి దాని యొక్క ప్రభావం అనేటువంటి నీ మీద ఎలా పడుతుంది అని తెలియజేసే జ్యోతిష్యము అందుకే ఈ గ్రహం ఈ అంగారక గ్రహం అనేటటువంటిది నాలుగు రాసులకు అధ్యత్ అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అందులో ఈ ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశి కానీ కుంభరాశి కానీ అలాగే కన్యా రాశి కానివ్వండి మిగతాది అది మీన రాశి కానీ ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఈ యొక్క అంగారకుడు మార్పు వల్ల జరుగుతాయమ్మా ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు దాదాపుగా చూసుకోవాలంటే నెల ముప్పై ఐదు రోజులు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దాదాపుగా మే పదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది మే పదో తారీఖు నుంచి చూసుకుంటే దాదాపు రెండు నెలల వరకు దీని యొక్క ప్రభావం ఈ నాలుగు రాసుల మీద తప్పకుండా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చేసిన చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఏమిటంటే పగడపు గణపతిని ధరించాలి అలా ధరిస్తే కనుక వాళ్ళు అత్యద్భుతమైనటువంటి మహర్జాతకులు అవుతారు ఎందుకంటే భూమిపుత్రుడికి అంటే అంగారకుడికి వాడేటటువంటి ఏదైతే స్టోన్ ఉంటుందో అది పగడము అని చెప్పడం శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాంటి పగడపు గణపతిని గనక ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ నాలుగు రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక పగడపు గణపతిని ధరిస్తే వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఇల్లు కానీ భూమి కానీ ఆస్తులు కానీ కొనుగోలు చేయవలసినటువంటి కర్తవ్యాలు వాళ్ళకు ఏర్పడతాయి అంటే ఆటోమేటిక్గా ఈ వాతావరణం అనేటటువంటిది అలాగే ఈ యొక్క ప్రకృతి అనేటటువంటిది వాళ్ళకు సహకరిస్తూ ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రకృతి పరంగా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి అవి వాళ్ళకు అనుకూలంగా జరిగేటటువంటి అవకాశం ఈ గ్రహ మార్పు వల్ల కలుగుతుంది కనుక ఈ నాలుగు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది కాబట్టి పగడపు గణపతిని ధరించండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా ఈ అంగారకుడు అనేటటువంటి వాడు మనిషి మీద తప్పకుండా ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు ఎందుకంటే అతడు భూమి పుతుడు మనందరం మనమందరం కూడా భూమి మీదే సంచరిస్తున్నాం దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఈ రాసుల వారికి తప్పకుండా కలుగుతుంది కనుక పగడపు గణపతిని ధరించండి మీకు అదృష్టం అనేటటువంటిది వద్దన్నా కూడా వెళ్ళిపోకుండా మీ దగ్గరనే ఉంటుంది ఎప్పుడు కూడా అదృష్టం అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని రోజులు మాత్రమే వస్తాయి అది వచ్చినప్పుడే మనం వినియోగించుకుంటే మనము మన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అమ్మ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ మాత్రమే నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమమ్మ మనకి మే పది నుంచి కుజుడు మార్పు వల్ల గ్రహాలకి కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయే అని చెప్తున్నారు ఏ విధంగా జరగబోతున్నాయి తప్పకు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామన చేతాన్ దేవి భగవతి హిస బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి కుజుడి యొక్క మార్పు వల్ల కుజుడు గ్రహాలలోకెళ్ళ అతి పెద్ద గ్రహము కుజుడి యొక్క అనుగ్రహం గనక మనిషి మీద ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతాడు చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి లేదా కష్టపడేటటువంటి తత్వం చాలా ఉంటూ ఉంటుంది కానీ వాళ్ళకు యోగం అనేటటువంటిది సహకరించదు అలాంటి వారి కోసము ఈ కుజుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కనుక ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఈ కుజుడి ద్వారానే కలుగుతుంది కుజుడు అనేటటువంటి వాడు కమాండర్ జాతకంలో చెప్పాలంటే కమా అంటే ఏదైనా కమాండ్ చేసేటటువంటి వాడు ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పేటటువంటి వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వాళ్ళు కుజమహర్దశలు ఎక్కువగా పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అలా పుట్టినటువంటి వాళ్ళే కుజమహర్దశ ఇప్పుడు ఈ కుజుడు అనేటటువంటి వాడు మే పదో తారీఖు నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెడుతున్నాడు కర్కాటకంలో గనక కుజుడు అడుగు పెట్టడం ద్వారా నాలుగు రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోదు ఇంతకీ ఆ రాసులు ఏంటి గురుగారు ముఖ్యంగా ఆ రాసులు గనక చూసుకుంటే ధనస్సు రాశి అలాగే మీన రాశి అలాగే కుంభరాశి అదే రకంగా కన్యా రాశి ఈ నాలుగు రాసుల వారికి భూమి వల్ల కానీ లేదంటే పూర్వీకుల ఆస్తి వల్ల కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యోగ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ నాలుగు రాసుల వారికి అద్భుత యోగం అనేటట్టు పడుతుంది ఎందుకు అంటే ఈ యొక్క కుజుడికి మరొక పేరు భూమిపుత్రుడు అని పేరు అంటే భూమి ధరణికి పుట్టినటువంటి వాడు కాబట్టి భూమిపుత్రుడు అని కుజుడిని అంటూ ఉంటాం కుజుడి యొక్క ఏవైతే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడుతుందో దానిని మహాయోగము అని పిలుచుకుంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి గురుగారు కాస్మిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు వేడి వస్తుంది వెలుతురు వస్తుంది దాన్ని మనము ఒక ఎనర్జీ లాగా పిలుచుకుంటాం అలాగే కుజుడి నుంచి కూడా అనేక విధములైనటువంటి శక్తి తరంగాలు భూమి మీద పడుతూ ఉంటాయి అది ఎప్పుడు పడుతుంటే ఇప్పుడు మే పదో తారీఖు నుంచి ఆ యోగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క గ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటటువంటి భూమి మీద పడితేనే మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి ప్రారంభమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి మనిషి ఒకేలా ఇప్పుడు మనుషులందరూ ఒకేలా పుడుతున్నారు భగవంతుడు మనిషికి ఇవ్వాల్సిన అవయవాలు ప్రతి ఒక్కరికి ఒకేలా ఇస్తున్నారు కానీ మైండ్ సెట్ ఎందుకు డిఫరెంట్ వస్తుంది అంటే దట్ ఈస్ గ్రహాల యొక్క ప్రభావము ఎందుకంటే మనుషులందరూ ఒకేలా పుడుతున్నారు ఒకేలా పనిచేస్తున్నారు కానీ థింకింగ్ ఆలోచనలు ఎందుకు వేరుగా ఉంటున్నాయంటే వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వారు పుట్టినటువంటి గ్రహస్థితులను బట్టి ఒకడు ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు ఒకడు అవుతున్నాడు ఒకడేమో మంచి ప్రయోజకుడు అవుతున్నాడు కంపెనీకి ఇంకొకడేమో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గ్రహాల యొక్క ప్రభావము గ్రహము ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది అని చెప్పి దాని యొక్క ప్రభావం అనేటువంటి నీ మీద ఎలా పడుతుంది అని తెలియజేసేటటువంటిదే జ్యోతిష్యము అందుకే ఈ గ్రహం ఈ అంగారక గ్రహం అనేటటువంటిది నాలుగు రాసులకు అధ్య అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అందులో ఈ ప్రధానంగా ఈ యొక్క ధనస్సు రాశి కానీ కుంభరాశి కానీ అలాగే కన్యా రాశి కానివ్వండి మిగతాది అది మీన రాశి కానీ ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఈ యొక్క అంగారకుడు మార్పు వల్ల జరుగుతాయమ్మా ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటుంది దగ్గరగా ఈ మార్పు దాదాపుగా చూసుకోవాలంటే నెల ముప్పై ఐదు రోజులు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దాదాపుగా మే పదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది మే పదో తారీఖు నుంచి చూసుకుంటే దాదాపు రెండు నెలల వరకు దీని యొక్క ప్రభావం ఈ నాలుగు రాసుల మీద తప్పకుండా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చేసిన చేయవలసిన ప్రధాన కర్తం ఏమిటంటే పగడపు గణపతిని ధరించాలి అలా ధరిస్తే కనుక వాళ్ళు అత్యద్భుతమైనటువంటి మహర్జాతకులు అవుతారు ఎందుకంటే భూమిపుత్రుడికి అంటే అంగారకుడికి వాడేటటువంటి ఏదైతే స్టోన్ ఉంటుందో అది పగడము అని చెప్పడం శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాంటి పగడపు గణపతిని గనక ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ నాలుగు రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక పగడపు గణపతిని ధరిస్తే వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఇల్లు కానీ భూమి కానీ ఆస్తులు కానీ కొనుగోలు చేయవలసినటువంటి కర్తవ్యాలు వాళ్ళకు ఏర్పడతాయి అంటే ఆటోమేటిక్గా ఈ వాతావరణం అనేటటువంటిది అలాగే ఈ యొక్క ప్రకృతి అనేటటువంటిది వాళ్ళకు సహకరిస్తూ ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రకృతి పరంగా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి అవి వాళ్ళకు అనుకూలంగా జరిగేటటువంటి అవకాశం ఈ గ్రహ మార్పు వల్ల కలుగుతుంది కనుక ఈ నాలుగు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది కాబట్టి పగడపు గణపతిని ధరించండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా ఈ అంగారకుడు అనేటటువంటి వాడు మనిషి మీద తప్పకుండా ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు ఎందుకంటే అతడు భూమిపుతుడు మనందరం మనమందరం కూడా భూమి మీదే సంచరిస్తున్నాం దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఈ రాసుల వారికి తప్పకుండా కలుగుతుంది కనుక పగడపు గణపతిని ధరించండి మీకు అదృష్టం అనేటటువంటిది వద్దన్నా కూడా వెళ్ళిపోకుండా మీ దగ్గరనే ఉంటుంది ఎప్పుడు కూడా అదృష్టం ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని రోజులు మాత్రమే వస్తాయి అది వచ్చినప్పుడే మనం వినియోగించుకుంటే మనము మన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అమ్మ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సార్ మాత్రమే